భోరగిరి టౌన్ దగ్గర సూపర్ స్పెషాలిటీ నిమ్స్ హాస్పిటల్ కోసం అప్పుడు నేనే దగ్గర ఉండి పురుషోత్తం రెడ్డి గారు కలెక్టర్ ఉంటే ముఖ్యమంత్రి గారు చెప్తే అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ లేకపోతే అక్కడ భూసేకరణ కూడా చేపించి ఈరోజు పెద్ద హాస్పిటల్ కట్టుకున్నాం తెలంగాణ వచ్చిన ఏడేళ్ళైనా దాన్ని పూర్తి చేయకుండా దాన్ని అడ్డే వదిలిపెడితే ఈ మధ్యలో ఎయిమ్స్ అని తీసుకొని దాన్ని కూడా పూర్తి కాకుండా ఇప్పుడు నా కార్యక్రమం చేస్తున్నాం ప్రాణాయిత చేవల్ల లాంటి కార్యక్రమం తీసుకొచ్చి 34 వేల కోట్లతోనే మొత్తం తెలంగాణ అప్పు చేవల్ల వికారాబాద్ కూడా ఇప్పటికి శశగామనం అయ్యేది కాళేశ్వరం పేరు మార్చి 110 వేల కోట్లు పెట్టి దోపిడీ మొదలుపెట్టింది కేసీఆర్ ఒక్క దగ్గర ఒక్క నీళ్ళు ఒక్క కెనాల్ దొంగలేదు మల్లన్న సాగర్ కొండపోతున్న రిజర్వాయర్ నింపిన తప్ప కాలువలు దొంగలేదు అందుకనే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలను చేసిండు మళ్ళా తప్పకుండా రాబో రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు తెలంగాణ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకుని ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంటూ రాజశేఖర రెడ్డి గారి ఆత్మశాంతి కలగాలని మరొకసారి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం అలాగే ఇప్పుడే నేను మా ఇంటి పక్క జేఆర్సీ కన్వెన్షన్ పక్క నుంచి వస్తుంటే ఆయన కూతురు శర్మిల గారు పార్టీ ఇవ్వాలి ఆయన పుట్టినరోజు సందర్భంగా అక్కడ ఫ్లెక్సీలు కటౌట్ కట్టే వాళ్ళు రోడ్డుకు అడ్డంగా తిరుగుతుంటే నేను కారు ఆపిన కారు ఆపి మాట్లాడితే అక్కడ ఏబిఎన్ రిపోర్టర్ వచ్చి సార్ మీకు టైం దొరికింది సార్ మాకన దొరికేది ఏమే ఏంది చెప్పు నేను పోయేది కూడా ఆయన పుట్టినరోజు రా మా నాయకుని పుట్టినరోజు వేడుకలకి పోతున్నా ఏం కావాలి కదా పుట్టినరోజు గురించి చెప్పిన మహానాయకుని ఆయన గురించి రెండు మాటలు చెప్పి భువనగిరికి దానికి పార్లమెంట్ కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్ కాబట్టి అక్కడికి వెళ్తున్నానని చెప్పారు ఆ సందర్భంగా ఆయన శర్మిల పార్టీ పెడుతుందిగా మీ కామెంట్ ఏంటంటే బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పిన దానికి శర్మిలకు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పిన ప్రమోటెడ్ అని చెప్పి అన్ని టీవీలలో బ్రేక్ అదేమో న్యాయం అయినా పద్ధతి అయినా శర్మిల ఇంటికి పోయినా నేను పోయి చెప్పొచ్చిన ఇంత అన్యాయంగా ఉన్న రాజశేఖర రెడ్డి గురించి ఎంత చెప్పడం చెప్పదు రాజశేఖర రెడ్డి మా కాంగ్రెస్ నాయకుడు ఆయన అట్లాంటి ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండే అలా కొడుకు తృణమూల్ కాంగ్రెస్లో పార్టీ మారేది నేను జగన్మోహన్ రెడ్డి శర్మిల గురించి నాకు సంబంధం లేని మాట్లాడతలేదు ఆల్ ది బెస్ట్ అని ఎవడైనా మర్యాదగా ఒక ప్రెస్ రిపోర్టర్ అడిగినప్పుడు ఆల్ ది బెస్ట్ అని చెప్తారు ఎవరు పెట్టగానే షాపిస్తారా ఏంది ఆయన శుభవారం ఆయన పుట్టినరోజు ఆమె కుమార్తె ఆ ఫ్లెక్సీలు అడ్డం వస్తుంది నా కారు దగ్గరికి వచ్చి అడిగితే దాన్ని ఒకటే బ్రేకింగ్ కావాలని మీరు ఏమైనా ప్రజల సమస్యల మీద అడగాలి కేసీఆర్ చేసే దోపిడీ మీద అడగాలి ఇవాళ కరోనాతో ఇంతమంది చనిపోతే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయినా 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేపించి ఆ ఇంట్రెస్ట్ ఆ కుటుంబానికి వచ్చే విధంగా చేస్తున్నాడు ఈయన దగ్గర డబ్బులు లేవా అవసరం లేని 1000 కోట్లు పెట్టి సెక్రటరీ కడతాడు కరోనాతో 1000 మంది చచ్చిపోతే ఆ కుటుంబానికి 10 లక్షలు ఇస్తే పోయిందేముంది అండ్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది చనిపోయిన కుటుంబాలకు ఎక్స్క్లూజివ్ ఇవ్వాలని నా వంతుగా ఇవ్వాల మన భువనగిరి టౌన్లో కూడా ఒక ముస్లిం ఒక ఆయన చనిపోయాను ఆ కుటుంబానికి పరామర్శిస్తానికి పోయి నా వంతుగా సాయం చేస్తున్నాను ఏ గ్రామానికి పోయినా కరోనాతో ఇక్కడ చనిపోయిన వారు ఉంటే అంత ఇంత నా చేతనైతే ఇండివిజువల్ గవర్నమెంట్